अंदर की शनार्थुलू ये मल्ल एप्पटिलెక్కనే इय्याल मंची मंची मुच्चट्लु पट्टुकोच्चिना ये चूद्दामा मरी తెలంగాణలో కరోనా మళ్ళీ ఊపందుకుంటుంది గానులా రోజుని కేసులు పెరుగుతనే ఉన్నాయి ఇక వద్దంటే ఊడుకోకపోతిమి గలేనులా కొత్త సంవత్సరం పండుగ చేసుకోడు ఏ సర్కార్ కామదాన్ చేస్తుట్లా నేనంటే నేను ముందట అన్నట్టు పొట్టు పొట్టు తాగుతిమి ఒకలవట ఒకలం తావతలం చేసుకుంటిమి ఇక మరి దాని పని అజేయదా సర్కారోళ్ళు ఎన్ని తీర్ల చెప్పినా ఇనకపోతిమి సర్కార్ అనుమతి ఇవ్వకున్నా గానీ ఏ మాకేం పట్టి అన్న తీర్ల 30 బల్స్ తావదు జోర్ల చేసుకుంటిమి ఇక మరి జనాలు ఇంత జోరుకున్నప్పుడు నేను ఎందుకు ఊకుంటా అనుకున్నదో ఏమో కరోనా అది కూడా మంచిగానే జోరు అందుకున్నది ఈ ఒక్కటి తారీఖు నాడు 293 కేసులు అయితే రెండు నాడు 394 కేసులు అయినాయట ఏకంగా 5 తారీఖు వచ్చే వరకు 417 మందికి ఈ పురుగు ఆలింది అన్నట్టు ఇక ఈ నడమనే సాలి కూడా మంచిగానే అందుకున్నది ये కొత్త సంవత్సరం కాడికి 35 నుంచి 40% కేసులు పెరిగినాయి అని అంటున్నారు మన పూగుర్తి ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ మన సైబరాబాద్ సిపి సజ్జనార్ సార్ ను మళ్ళోసారి అట్కాంచిండు కదనొల్లా ఇక నీతో నైతదా కాదా అన్న కాడికే మాట్లాడుతాండు మరి ఈ తీర్లే ఎందుకు అరుతురు ఏం కథ మరి ఆయన ముచ్చటేందో అరుచుకుందాం పారి 5 రోజులలో ఆవులను ధరలించే బండ్లను పట్టుకోకపోతే ఇక నేనే రంగంలోకి దిగుతా అని అంటుండు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు ఇక ఎన్ని బండ్లు దొరికితే గాని బండ్లను మీ ఆఫీస్ ముందటికే పట్టుకోతా తెలంగాణ ప్రజల ముందడ పెడతా అని అంటాడు ఇక మరి మీకు ఏమైనా ప్రెషర్లు ఉంటే చెప్పుర్రి మరి పతంగి పార్టీలు గిట్లా కార్ పార్టీలు గిట్లా ఏమైనా చెప్తుర్రా కొయ్యమని గిట్లా అంటుర్రా అని అడుగుతుండు ఇల్లీగల్గా ఆవులు నీ లిమిట్ నుంచి సిటీకి సప్లై అవుతుంది స్లాటర్ హౌస్కి సప్లై అవుతుంది కూడా నేను కామెంట్ చేసినా కొన్ని బండ్లు నేను పట్టుకున్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ దాదాపు బహదూర్పురా స్లాటర్ హౌస్ కి డైలీ 30 నుంచి 40 బండ్లు వస్తున్నాయి ఇల్లీగల్ గా ఆవులు ఎద్దులు దొడలు మొత్తం కోసిస్తున్నారు కమిషనర్ గారు దానికి మీరు ఏ విధంగా ఆపుతారు నేను చెప్పిన చెక్ పోస్టులు పెట్టి దానికి చెక్ చేయండి అరెస్ట్ చేయండి మీతో కాకపోతే అంటే నేను ఆ మాట చెప్పలేను వేరేళ్ళు ఉంటే చెప్పేది నీతో చేత కాకపోతే నాకు చెప్పు కానీ మీరు కమిషనర్ కదా అది నేను మీకు చెప్పలేను కానీ రిక్వెస్ట్ చేస్తున్నా కమిషనర్ గారు మీరు చెప్పినారు కదా మాకు చెప్పండి అని ఇప్పుడు నేను చెప్తున్నా ఆ చెక్ పోస్టులు పెట్టి ఆ బండ్లు ఆపండి వాళ్ళపైన చర్యలు తీసుకోండి కమిషనర్ గారు చట్ట ప్రకారం లేదు మాకు ఎంఐఎం ప్రెషర్ ఉంది టీఆర్ఎస్ వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు ఆవులు ఎద్దులు కోయినికి తీసుకొని పోతే దానికి ఆపొద్దని మీ పైన ప్రెషర్ ఉంటే ఇవాళ డేట్ మీరు రాసుకోండి భారతంలో వసుదేవుని అసంటోడే ఎన్ని తిప్పలు పడ్డాడులా కొరకు కొరకు గాడిదకు అలవాటుకున్నాడు ఇక గట్లనే మన తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి సార్కు సన్ స్ట్రోక్ వచ్చేటట్టుంది కానుల్లా ఇక చిన్న సార్ను ముఖ్యమంత్రిని చేసేటందుకు పెద్ద సార్ దవాఖాన మెట్లు ఎక్కవలసిందేనా ఏందని అంటున్నారు కొంతమంది జనం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు షాతిలో కాలినట్టు అనిపించింది అట్నుల్లా ఇక నిన్నటి సందే అట్లుందట ఇక డాక్టర్లు ఇంటికాడ చూసేకాడికి చూసి ఇలా దవాఖానకు రమ్మన్నారట ఇప్పుడైతే మంచిగానే ఉన్నది ఏ ఇవి ఎప్పుడు చేసే పరీక్షలే ఇక పోయిన ఏడాది కొత్త సంవత్సరం వెళ్ళాక చేసినాం ఇక ఏడాది అని అంటున్నారు డాక్టర్లు వచ్చింది వారు కొంచెం దగ్గుతో అదేవిధంగా కొంచెం చాచినింపుతో బాధపడ్డారు నిన్న వారిని చోట జరిగిన ఇంట్లో ఈరోజు పరీక్ష రమ్మన్నాము ఇది సాధారణంగా 10 సంవత్సరం చేసే టెస్ట్లే పోయిన సంవత్సరం జనవరిలో టెస్టులు చేసాము అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు టెస్టులు చేసాము రొటీన్గా అన్ని సమస్తం జనరల్ చెకప్ లాగా యాన్యువల్ చెకప్ లాగా ప్రతి వ్యక్తికి మనం యాన్యువల్ చెకప్ చేస్తాం మాస్ చెకప్ లాగా అన్ని చేసాము అందులో యూరిన్ ఎగ్జామినేషను షుగర్ పరీక్ష కిడ్నీ పరీక్ష లివర్ పరీక్ష కొలెస్ట్రాల్ అదేవిధంగా బ్లడ్లో హోమోసిస్టిన్ కానివ్వండి అదే కెరోటిడ్ డాప్లర్ అంటే మెదడుకు గుండె ద్వారా వెళ్ళే రక్తాల కెరోటిడ్ డాప్లర్ స్టడీ ఈకోకార్డియోగ్రాము ఈసీజీ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ టెస్టు అదేవిధంగా ఇతర టెస్టులు అంటే ప్రాస్టేట్ సంబంధించిన టెస్టులు పిఎస్ఏ కానివ్వండి మిగతా టెస్టులన్నీ రొటీన్ టెస్టులు చేసాం ఎంఆర్ఐ అవసరం రాలేదు వారికి సిటీ స్కాన్లో బాగానే ఉంది కాబట్టి ఎంఆర్ఐ క్యాన్సిల్ చేసాం ఇగుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి ఇరే మళ్ళీ గిదే వాళ్ళకు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా చూస్తూనే ఉండుర్రే TS24 న్యూస్.